తేడా వచ్చిందని చెప్పేసి మండవ. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతికి అంతే లేదు, ఆయన భూ కబ్జాకి హద్దే లేదు. మరి పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, తర్వాత ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నా కానీ మరి ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేసి మరి ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముకునే పరిస్థితుల్లో ఇవాళ నరసరావుపేట పట్టణం మరి ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌగిట్లో బిగుసుకుపోయి ఉందన్నమాట. వీటికి ఉదాహరణ చిలకూరుపేట రోడ్లో మరి ఎక్కడో మిలిటరీ అతనికి ఇచ్చిన ల్యాండ్, అది పోరం బోక్ అనమాట, 2 ఎకరాలు. దాని 2 ఎకరాలు కూడా ఒక్కొక్కటి 5 కోట్లు లెక్కన, ఎకరం 5 కోట్లు 10 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. నిజంగా అది గవర్నమెంట్ ల్యాండ్, పోరం బోక్ అనమాట. మరి దానికి కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఇదన్నమాట గవర్నమెంట్ ల్యాండ్, పోరం బోక, దానికి ఆధారాలు ఉన్నాయి. సర్వే నెంబర్ 225B. కావాలని చేతులు మార్చి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ లాగా అమ్ముకోవడం జరిగింది, పబ్లిక్ ప్రాపర్టీలాగా అమ్ముకోవడం జరిగింది అనమాట. దీంట్లో పూర్తిగా ఎమ్మెల్యే దగ్గర నుండి చేయించడం జరిగింది. ఎకరం 5 కోట్లు, 2 ఎకరాలు 10 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఇవాళ లేదు. మనం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దేని మీద కూడా ఆధారాలు చూపించినా కానీ దాని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి. అదేవిధంగా ఇంకో ఉదాహరణ మీకు ములకలూరు దగ్గర దేవుడు మాన్యం, నరసరావుపేట వేణుగోపాల స్వామి గుడిది దేవుడు మాన్యం. అక్కడ 4 ఎకరాల 20 సెంట్లు ఉంది. దాంట్లో అసలు ఎవరు తెలియకుండా యథేచ్ఛగా మరి రాళ్ళు బాతడం జరిగింది, రాళ్ళు బాతారు, లేఅవుట్లు వేసుకోవడం జరిగింది. మరి నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు మొత్తం కూడా పీకేయడం జరిగింది అనమాట. మరి నిజంగా ఇది మరి ఎమ్మెల్యే అనుచరులు దగ్గరుండి, ఎమ్మెల్యే దగ్గరుండి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయటం, దేవుడు మాన్యానికి కబ్జా చేయటం, అమ్ముకోవటం కూడా చేస్తున్నారు. మరి ఈ విధంగా 100 ఎకరాలు ఈ విధంగా అమ్ముకుంటున్నారు. కనీసం నరసరావుపేటలోనే గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలని హస్తగతం చేసుకొని భూ కబ్జా చేసి ఎకరం 5 కోట్ల ఎకరం అమ్ముకోవడం మరి ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతికి మరి ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. మరి నరసరావుపేట చరిత్రలో ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు. ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాస రెచ్చిపోయి ఎక్కడ పట్టినా కానీ అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముకోవటం, భూ కబ్జా చేయటం, అమ్ముకోవటం, ఈ విధంగా కనీసం ఈ భూ కబ్జాల మీదే 1000 కోట్లు సంపాదించాడు. మరి ఇక గ్రావెలు మట్టి తోకుంటే దానికి అంతే లేదు. దాదాపు 4 సంవత్సరాల్లో 1 లక్ష ట్రక్కులు మట్టి తోలుకోవడం జరిగింది. కనీసం 2000 కోట్లు ఆదాయం వచ్చింది. ఎమ్మెల్యే దగ్గరుండి ఆయన వాళ్ళ అనుచరులు ఇవన్నీ కూడా దగ్గరుండి ఈ గ్రావెల్ కానీ మైనింగ్ చేయటం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు కలెక్టర్ గారికి చెప్పినా, ఎంఆర్ఓ గారికి చెప్పినా, ఆర్డీఓ గారికి చెప్పినా కానీ ఎక్కడ చర్యలు లేవు. నిజంగా పల్నాడు జిల్లాలో మనం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పల్నాడు జిల్లాకి ఒక గొప్ప పెద్ద అధికారి కలెక్టర్ గారు ఉన్నారు, అయినా కానీ యథేచ్ఛగా ఈ భూ కబ్జాలు కానీ గవర్నమెంట్ ల్యాండ్, ఎస్ఎన్ ల్యాండ్ కబ్జా చేసుకుంటున్నారు. మరి వీటన్నిటి మీద మీడియా దృష్టి తీసుకురావడం జరిగింది. మరి గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు దీన్ని స్పందించి తప్పనిసరిగా దీని మీద విచారణ చేసి న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటిని ఎక్కడైనా పేద ప్రజలకి ఇవ్వడానికి బాగుంటుంది కానీ, లేదా గవర్నమెంట్ ఆఫీసులకి కడతానికి అయినా బాగుంటుంది కానీ, మరి ఈ విధంగా అక్రమంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి అవినీతి చేసి వీటిని మరి అక్రమంగా వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం. మరి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తేవటానికి, అధికారుల దృష్టికి తేవటానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మీడియాకు ఉంది. దీన్ని చూసి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాను.